శ్రీ గురుభ్యో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద మొక్కులవాడు, కోరిన వారి కొంగు బంగారం, ఆశ్రిత జన రక్షకుడు అయిన శ్రీనివాసుడు, కళ్యాణ చక్రవర్తి పాదాల చెంత ఈరోజు శ్రేయస్కరంగా శుభస్కరంగా మహత్తరంగా జరుగుతున్నటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ ఉత్సవానికి హాజరైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని స్మరించుకుని మొదలుపెట్టడంలో ఒక ఉద్దేశం కూడా ఉంది, అదే చిత్రానికి సంబంధించింది కూడా. మొత్తం విశ్వానంతా ఏలే దేవదేవుడు ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపంతో మన తెలుగువారి నట్టింట్లో ఈ తిరుపతిలో కొలువై ప్రపంచపు దృష్టిని భక్తిని అన్నిటినీ తన వైపు ఆకట్టుకుంటూ వారందరినీ తరింపజేస్తూ అచ్చెరువు పొందిస్తూ ఉన్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఇది. ఇటువంటి చోట ఆవిష్కరించబడుతున్నటువంటి ఈ చిత్రం కూడా అటువంటి చిత్రమే. ఇతివృత్తానికి సంబంధించి కానీ అది నిర్మించిన సంవిధానంలో కానీ దానిని మన కళ్ళ ముందర ఆవిష్కరించినటువంటి బాలకృష్ణ గారు కానీ ఇదంతా కూడా ఒక మహాచరిత్రకి సంబంధించిన విషయం. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత భారతదేశాన్ని హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఏకఛత్రంగా పరిపాలించిన ఐదు మహారాజ వంశాలు తెలుగు జాతి వంశాలే. శృంగులు, కాణ్వులు, ఇక్ష్వాకులు, అలాగే ఐదో వంశం శాతవాహనులు. ఈ శాతవాహనులు తెలుగు జాతి ద్వారా భారతీయ సంస్కృతిని ప్రపంచం అంతటికీ చాటి ప్రపంచం అందరి కళ్ళు మన వైపు తిప్పి మనం గర్వించేలా చేసినటువంటి తెలుగు సినిమా, తెలుగు చరిత్ర. ఈ శాలివాహనుల, ఈ శాతవాహనుల 400 సంవత్సరాల పరిపాలనలో మహాద్భుతమైనటువంటి చక్రవర్తి 25వ శాతకర్ణి గౌతమీపుత్ర శాతకర్ణి, ఆయన మొట్టమొదటిసారి ఎటువంటి గొప్ప పొందినా ఎటువంటి స్థితిని పొందినా మనిషికి జన్మనిచ్చిన తల్లి వల్లనే అని గుర్తించి అది ప్రపంచానికి చాటి మొదటిసారి తల్లి పేరును తన ముందర పెట్టుకుని చాటినటువంటి ఒక గొప్ప ఆదర్శానికి దారితీసిన మహాచక్రవర్తి. అంతేకాదు, తాను జయించిన దిగ్విజయాలు ఎక్కడికక్కడ చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలుగా ముక్కలు ముక్కలుగా చీలిపోయి ఇది నా నేల, ఇది నా భాష, ఇది నా సంస్కృతి అంటూ విడిపోయి కొట్టుకుంటున్న అసంఖ్యాకమైనటువంటి భారత జాతి జనులందరినీ ఒక్క త్రాటిని కలిపి 32 రాజుల్ని జయించి వాళ్ళ ఖడ్గాల్ని కరిగించి ఒకే ఖడ్గంగా మార్చి ఆ ఖడ్గం పేరు శాంతి ఖడ్గం అని పేరు పెట్టి ఇక మీదట యుద్ధాలు జరగకుండా ఉండడానికి చేస్తున్నటువంటి ఆఖరి యుద్ధం అని జరిపించినటువంటి మహాయోధుడైనటువంటి శాతకర్ణి తన పేరుతోటి శాలివాహన శకముగా కాలాన్ని మలుపు తిప్పాడు. కాలవాహిని శాలివాహన శకముగా ప్రభవము నొందిన సుప్రభాత సుజాత వహ్ని గౌతమీసుత శాతకర్ణి సాహో సామ్రాట్. ఇంకా బాలకృష్ణ గారి గురించి ఒక 2 చెప్పే ముందు, నా మనసులో ఉన్నవి చెప్పే ముందు ఈ చిత్రం గురించి ముఖ్యంగా తెలియవలసినవి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది ఒక అత్యద్భుతమైన సాహసంతో కూడినటువంటి మహా పెద్ద ప్రాజెక్ట్. ఇది ఒక 2 పాటు తీయవలసిన ప్రాజెక్టు. ఆర్థికంగా ఎంత శ్రమ అవుతుందో ఈ శ్రమ దమాదులన్నిటికీ ఓర్చి మన కళ్ళ ముందర మన చరిత్రని ఇంత గొప్పగా ఆవిష్కరించినటువంటి ఆ తెర వెనకాల ఉన్నటువంటి నిర్మాతలు వాళ్ళకి అభినందనలు ఆశీస్సులే కాదు, తెలుగు జాతంతా కృతజ్ఞతలు కూడా చెప్పాలి. రాజీవ్ రెడ్డి, బిబో శ్రీనివాస్ అండ్ జాగర్లమూడి సాయిబాబు గారు, వీళ్ళు ముగ్గురు ఈ చిత్రానికి వెనకాల ఉన్నటువంటి వెన్నెముకలు. వాళ్ళకి కృష్ణ మీద ఉన్న నమ్మకంతో పాటు
కృషి తాలూక అభిరుచి ఎంత గొప్పదో ముందు నుంచి తెలుసు కాబట్టి ఎంతో రిస్క్ కి తీసుకుని ఈ ప్రాజెక్ట్ సిద్ధపడ్డారు అందుకనే ఈ రోజు ఈ వీడియో ఆడియోని ఆ పరమాత్ముడి పాదాల చెంత ఉంచుతూ ఇది విజయవంతం అవడం వల్ల మనకు మూడు ప్రయోజనాలు ఉన్నాయి తెలుగు వాళ్ళమైనటువంటి మన కథ మనకి తెలుస్తుంది నిద్రాణమైన ఉన్నటువంటి మనలోని ఆత్మాభిమానం జాగృతమవుతుంది మొట్టమొదట తెలుగు వారి ఆత్మాభిమానం గురించి మాట్లాడినటి ఎంటి రామారావు గారి మాట మళ్ళీ మరోసారి ప్రతిధ్వనిస్తుంది ఇలా మనకి ఇంత ఉపకారం చేసిన ఈ సినిమా ఆర్థికంగా పరిపూర్ణమైతే విజయమైతే ఇటువంటి సాహసాలు మరిన్ని చేసే అవకాశం లభిస్తుంది కనుక ఈ చిత్రం ఏడుకొండలవాడి దయతో విజయవంతం అవుతుందని నాకు నమ్మకం ఉంది తెలుసు ఈ విశ్వాసానికి ఆశీస్సులు ఉంటాయని కానీ మీ అందరి బాధ్యత కూడా ఉండాలని ఈ సభ ద్వారా తెలుగు జాతి వారందరికీ తెలుగు రాష్ట్రాల ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను అందుకనే ఈ తిరుపతి ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చాను ఇంకా గమ్యం సినిమాతో మొదలుపెట్టి ఈ సినిమా వరకు ఎవరైనా ఎక్కడి నుంచైనా మొదలుపెట్టి గమ్యాన్ని చేరుతారు కానీ గమ్యంతో నడక ప్రారంభించి ఇక్కడ దాకా వచ్చి ఒకటో శతాబ్దానికి ప్రస్తుతానికి వెళ్ళాడు ఇంకా ఎన్ని శతాబ్దాల మానవ చరిత్రలోకి వెనక్కి వెళ్తాడో తెలీదు మనని ఎన్ని విధాలుగా మన ముందర ఆవిష్కరింపజేస్తాడో తెలీదు గమ్యం అన్నాడు గమ్యం తర్వాత ఇమ్మీడియట్గా వేదం అన్నాడు వేదం తర్వాత యుద్ధానికి తీసుకెళ్ళిపోయి కృష్ణమ్మందే జగద్గురువు అన్నాడు ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు నుంచి కొట్టుకుంటున్నటువంటి మానవ నైజం ప్రపంచ యుద్ధాలుగా ఎలా ఎదుగుతుందో కంచెలో చూపించాడు ఇన్ని చేసి అలాంటి యుద్ధాలు లేకుండా చెయ్యటం ఎలాగారన్నది నోటితో చెప్పకుండా గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా తెలుగు వాళ్ళు చేశారు అని నిరూపించాడు కృష్ణకి ఎంత చెప్పినా తక్కువే కానీ సాక్షాత్తు నాకు పుత్ర సమానుడు ఇంతకన్నా ఎక్కువ పొగిడితే ధర్మం కాదు గనక అయితే ఎంత పుత్ర సమానుడైనా పాటలు రాయించుకోవాల్సి వచ్చేటప్పుడు మాత్రం నాకు చాలా తీవ్రమైన హింస కలిగిస్తూ ఉంటాడు నిరంతరమైన పరీక్ష పెడుతుంటాడు నేను 60 ఏళ్ళు దాటిపోయిన వృద్ధుణ్ణిరా ఇంకా బాధ పెట్టకరా అన్నా సరే నాన్నగారు మీరే రాయాలి అంటూ ఉంటాడు నేను గమ్యంలో పాట రాసినప్పుడు ఎంతవరకు ఎందుకొరకు వారి దగ్గర నుంచి కృష్ణమ్మందే జగద్గురువు దగ్గర ఒక మాట అన్నాను వేదిక మీద నుంచి ఈ పాట రాయటం కోసమే నేను సినిమా రంగానికి ప్రవేశించానేమో ఇన్నాళ్ళు ఈ పాట రాయటానికే సినిమా రంగంలో ఉన్నానేమో అనిపించింది అంటే ఇంకా తర్వాత ఇంకేమీ లేనట్టు ఈ లోపులోనే మళ్ళీ కంచెను పట్టుకొచ్చాడు కంచెను పట్టుకొచ్చి దాన్ని మించి మళ్ళీ ఇప్పుడు గౌతమీపుత్ర శాతగర్ని పంపించాడు ఇందులో ఉన్న పాటలు రాయటం అన్నది ఒక అగ్ని పరీక్షగా నిరూపించాడు తర్వాత ఈ చిత్రానికి భావస్ఫోరకమైనటువంటి ఆ పాటలకి ఆ రసాన్ని కలిగించే విధంగా సంగీతం చేసిన చిరంతన్ భట్ని మరింత ఆదరంగా మనం అక్కును పొదుకుంటున్నాం కంచె తర్వాత చిరంతన్ భట్ చేస్తున్నటువంటి రెండో చిత్రం ఇది బాలకృష్ణ గారి అభిమానులు చాలా సఫల్లో కన్నా చక్కని క్రమశిక్షణతో ఉన్నారు మీరు అలా ఉంటేనే సంతోషం వారి గురించి మేము మాట్లాడాలి మీరు వినాలంటే మేము వినాల్సిన మీ అరుపులు కొంచెం తగ్గించాలి ఈ సినిమాకి మాటలు రాసినటువంటి బుర్రా సాయిమాధవ్ ఒక అపురూపమైనటువంటి వ్యక్తి ఒక అపురూపమైన ఆవిష్కరణ మన చిత్రరంగానికి ఆయన ఆద్యంతము ఈ సినిమాని ఒక మహాకావ్యంలాగా మలిచాడు ఎందుకనంటే చారిత్రకంగా శాతకర్ణుల గురించి వివరాలు విస్తృతంగా లేవు ఎంతో కొంత కల్పన ఉంటుంది ఆ కల్పన నుంచి కూడా ఇది నిజమేనా అని మన చేత ఒక్కసారి ప్రతి ఒక్క మాటని తుపాకీ తూటలాగా మన గుండెల్లో ఒక దేశాన్ని కలపడం అంటే దేశం అంటే ఏమిటి అన్నప్పుడు అని ఒక మాట అన్నాడు నా బిడ్డ కోసమో నీ గడ్డ కోసమో కాదు ఇది పోరాడుతున్నది ఈ దేశం అంతటిని ఏకఖండంగా కలపడానికి అని ఇంకొక మాట చెబుతాను సాక్షాత్తు శాతకర్ణిని తల్లి గౌతమి బాల నీకు కూడా ఈ కీర్తికాక్ష రక్తదాహం ఎక్కువైనాయి స్వార్థం ఎక్కువైందని డైలాగ్ ఎలా రాయాలి డైలాగు పెన్ను తీసుకుని పేపర్ మీద రాయరు దాని వెనకాల ఎంత తపస్సు ఉంటుంది అంటే
అవును నాకు ఆ గర్వం కావాలి. శాతగర్ని చెప్పిన మాట అది, నాకు ఆ గర్వం కావాలి. ఆసేతు సీతాచలము ఈ మహాభారత దేశం ప్రజలందరూ సుభిక్షంగా ఉండగా చూస్తుండే గర్వం కావాలి నాకు. అలా చూడటానికి వాళ్ళందరినీ కాపు కాసేందుకు జీవించే గర్వం కావాలి నాకు అని శాతగర్ని చేత చెప్పించినటువంటి ఆ రచయిత చిన్నవాడైనా చేతులెత్తి మొక్కుతున్నాను. ఆ మాటలు ఈ పాటలు దీనికి స్వరాలు చేకూర్చినటువంటి చిరంతన్. ఇదొక త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమాన్ని కనువిందుగా మనకి చూపించినటువంటి బాబా ఆ సినిమాటోగ్రాఫర్, ఆయన్ని అభినందించకుండా ఉండలేము. వీటన్నిటికీ అందరికంట మొట్టమొదట గొప్పవాడిగా నేను తీసుకునేది కృష్ణని. ఎందుకనంటే ఈ చిత్రాన్ని నిర్మించవచ్చు అనేటువంటి ఒక సంకల్పం తెచ్చుకోవటం, దానికి ఒక ధైర్యం రావటం. నిజంగా ఈరోజు కూర్చుని ఎంతమంది మాట్లాడుతున్నా ఆ ధైర్యం కృష్ణకు మాత్రమే సాధ్యం. ఎందుకనంటే గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రని బాలకృష్ణ గారు మాత్రమే చేయగలరు. ఇది నేను చూసి చెబుతున్న మాట. కేవలం రషస్ చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించి కళ్ళు చెమరించి మెరిసి ఒక ఆశ్చర్యానికి లోనేటట్టు ఆయన చేసిన అభినయం, మనం మన తెలుగులో మన తెలుగు వాళ్ళు అనేక చరిత్రలు సృష్టించారు అనేక విధంగా. అందులో నవీనమైన ఆధునికమైన చరిత్రలో రెండు, ఒకటి ఎన్టీ రామారావు గారు. కొన్ని పౌరాణిక పాత్రలు వాళ్ళు స్వయంగా దిగొచ్చి కృష్ణుడు రాముడు వెంకటేశ్వరుడు వాళ్ళు వచ్చి ఇలా మన వరం ఇస్తానంటే నువ్వెవరు, ఏ డ్రామా నుంచి వచ్చావు, నువ్వు వెళ్ళిపో మా ఎన్టీ రామారావుని పంపించు అనే స్థితికి వాళ్ళు మన తీసుకుని వెళ్ళారు. అదేవిధంగా నిజంగా పొరపాటున ఎప్పుడైనా గౌతమీపుత్ర శాతగర్ని మన దగ్గరికి వస్తే ఏమిటి ఇలా కురసగా ఇలా అమాయకంగా ఉన్న నువ్వు కాదు వెళ్ళు, ఆ కళ్ళేవి ఆ మీసాలేవి ఆ బిడ్డని యుద్ధరంగంలోకి తీసుకెళ్ళి కన్న శిశువుని యజ్ఞ పశువుగా యూపస్తంభమునకు కట్టినటువంటి ఋత్విజుడు విశ్వజిద్యాగ ఋత్విజుడైనటువంటి శాతకర్ణి కన్న బిడ్డను తీసుకొచ్చి వాడితో కథలు చెబుతూ రాజులు కత్తులు పట్టుకోవాలి తప్పులు పట్టుకోవాలి కప్పలు చేపలు పట్టుకోకూడదు అని చెప్పించినటువంటి